नमस्ते वेलकम टू एबीएन क्लिनिक కాళ్ళల్లో నొప్పి బరువుగా ఉన్నట్టు ఉంటుందా కాళ్ళల్లోని కండరాలు బిగుసుకుపోతున్నాయా ఎక్కువ సమయం నిలబడి పరిచేసే వారిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి పాదాలు వాపుగా నరాలు ఉబ్బినట్టు కనిపిస్తున్నాయా వారికోస్ వెయిన్స్ సమస్యలకు హోమియో వైద్య విధానాలపై మాట్లాడేందుకు మంతపట్టున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇరామ్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో వెల్కమ్ టు స్టూడియో థాంక్యూ అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి వెరికోస్ వెయిన్స్ చూడండి ఇది ఒక నరాల సంబంధించిన ప్రాబ్లం అన్నమాట సో నరాల సంబంధించిన ప్రాబ్లం అంటే చాలా మంది మళ్ళీ మిస్టేకన్ వాళ్ళు తప్పుగా అనుకుంటారు మన బాడీలో మూడు రకాల నరాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఏంటంటే మన బ్రెయిన్ నుంచి ఇతర గ్రంథులకి సంకేతాలు తీసుకుపోయే నరాలు దానికి నర్వ్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు చేతులు ఇలా పైన లేపాలి ఏదైనా వర్క్ చేయాలి అంటే ఆ ఇంపల్సెస్ రావాలన్నమాట సంకేతాలు సో దోస్ ఆర్ నర్వ్స్ అది ఈ టాపిక్ కాదు నెక్స్ట్ ఏంటంటే రక్త సంచాలం చేసే నరాలు ఉంటాయి అందులో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఉంటుంది ఆర్టరీస్ లోపల ఉంటాయి అవి మనకు బయట కనబడవు అన్నమాట సో హార్ట్ నుంచి ఇతర గ్రంథులకి మంచి బ్లడ్ తీసుకువెళ్ళే నరాలకి మనం ఆర్టరీస్ అన్నట్లు చెప్తాము ఇప్పుడు వెయిన్స్ అంటే ఇప్పుడు మనకు పైన కనబడుతుంటాయి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ కొంచెం పైన సూపర్ఫిషియల్గా కనబడుతూ ఉంటాయి దీనికి వెయిన్స్ అంటాము ఈ నరాలు ఏం చేస్తాయి అంటే మనకు బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు డీఆక్సిజినేటెడ్ బ్లడ్ అనేది తీసుకొని పోతుంది అన్నమాట సో దీనికి వెయిన్స్ అంటాము సో ఇందులో ఏం జరుగుతుంది మనకు ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి సో కాళ్ళ నుంచి పైనకి బ్లడ్ పోతుంది మన మజల్స్ ఏమో పంప్ చేస్తున్నాయి సో పైనకి పోతున్నప్పుడు కొంచెం గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంటుంది సో దాని మూలంగా ఏమవుద్దంటే అక్కడ ఒక ప్రెషర్ అనేది డెవలప్ అవ్వడం అండ్ దాంతో సహా అక్కడ మీకు వాపు రావడం జరుగుతుంది అన్నమాట సో ఈ నరాల్లో వచ్చిన వాపులకే మనం వెరికోస్ వెయిన్స్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం అసలు లోపల ఏం ప్రాబ్లం జరుగుతుంది అట్లా అంటే ఇప్పుడు మన నరాలు ఎలా ఉంటాయి అంటే అండి వెయిన్స్ నరాలలో కూడా లోపల వాల్వ్స్ ఉంటాయి అంటే బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్లో కింద నుంచి పైనే వెళ్ళాలి అన్నట్లు ఇలా వాల్వ్ ఉంటాయి సో ఒకవేళ మీకు బ్లడ్ అనేది కింద నుంచి పైనకి పోతుంది అంటే ఈ వాల్వ్ ఇలా క్లోజ్ ఉన్న వాల్వ్ ఇలా ఓపెన్ అవుద్ది కానీ పైన నుంచి కింద వరకు బ్లడ్ వస్తుంది అనుకోండి ఇది సడన్లీ ఇట్లా క్లోజ్ అయిపోద్ది సో దీని మూలంగా ఏంటంటే బ్లడ్ ఒకటే డైరెక్షన్లో మనకు ఫ్లో అవుతూ ఉంటుంది రిఫ్లెక్సెస్ రావు కిందికి రాదు కానీ కొన్ని సందర్భాల్లో ఈ వాల్వ్స్ అనేది పైన కూడా ఓపెన్ అవుతాయి కింద కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట అన్నందువల్ల పైన నుంచి కూడా ప్రెషర్ కింద నుంచి కూడా ప్రెషర్ అండ్ ఏ చోట మీకు ఆ వాల్వ్ ఖరాబ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది ఆ ఏరియా అనేది ఈ ప్రెషర్ వల్ల ఉబ్బిపోవడం జరుగుతుంది సో దానికే మనం వెరికోస్ వెయిన్స్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట సో ఈ వెరికోస్ వెయిన్స్ ఓన్లీ వాల్వ్స్ ఖరాబ్ అవ్వడం మూలంగా అనేది కాకుండా కూడా వేరే రీజన్స్ ఉంటాయి అన్నమాట రైట్ ఆ రీజన్స్ గురించి మాట్లాడుకునే ముందు కాలర్ తీసుకుందామండి శంకర్ గారు ఉన్నారు లైన్లో హలో శంకర్ గారు నమస్తే చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు శంకర్ గారు ముందుగా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా చెప్పండి శంకర్ గారు ఏం ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు నమస్కార్ నమస్తే అండి అదే సార్ మేము కొద్ది వ్యవసాయదారులు సార్ ఉదయం లేచి పొలానికి కానీ ఎక్కడికైనా నడిస్తే కాలు తిరుమలైపోయి గడ్డ కట్టించినట్టుగా అయిపోతుంది సార్ ఈ తిక్కల్లో అచ్చా ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా సార్ ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం ఇట్లా ఈ ప్రాబ్లం అంటే నాకు సుగరోజు దగ్గర 9 సంవత్సరాలు అయింది సార్ ఓకే అరికాళ్ళల్లో మంటలు లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు తిమ్మిర్లు మాత్రం ఉన్నాయి అండ్ కాళ్ళు గుంజుతున్నాయా అదే సార్ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయి బరువుగా అయిపోతున్నాయి సార్ ఎక్కడ కూర్చుంటే కానీ మళ్ళీ లెవెల్ అవుతుంటుంది సరే నరాలలో వాపులు ఏమైనా కనబడుతున్నాయా నరాలు వాపులు కానీ పాదాలు వాపు కానీ ఏమి లేదు సార్ సరే అండి చెప్తాను ఇప్పుడు చూడండి మనకు షో స్టార్టింగ్లో చెప్పారు కి భాయ్ నరాలలో ఏమైనా ఇబ్బంది ఉంది కాళ్ళలో నొప్పులు ఉన్నాయి అంటే వెరికోస్ వెయిన్స్ ఉంది అంటే వెరికోస్ వెయిన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ
అందరికీ కాళ్ళ నొప్పులు వచ్చినా కాళ్ళలో తిమ్మిర్లు వచ్చినా అవి వెరికోస్ వెయిన్స్ కాదు. సో మీకున్న ప్రాబ్లం ఏంటంటే దీనికి మనం లుంబార్ స్పాండలోసిస్ అని చెప్తూ ఉంటామన్నమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే మనకు వీపు నుంచి మెయిన్ వేణుపోస డివైడ్ అయిపోయి రెండు నరాలలో కిందికి రావడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ఆ నరం అనేది ప్రెస్ అయిపోవడం జరుగుతుంది. మీకు ఆ ప్రెస్ అయిపోవడం వల్లనే కాళ్ళు అనేది గుంజుతూ ఉంటాయి. కొంతమందికి ఏం జరుగుతుందంటే కాళ్ళు గుంజడంతో సహా కాళ్ళల్లో తిమ్మిర్లు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఆ తిమ్మిర్లు కూడా ఎలా ఉంటుందంటే ఆ కంప్రెషన్ పట్టి మీకు వేళ్ళలో మాత్రమే తిమ్మిర్లు ఉంటుంది, లేదంటే అరికాళ్ళల్లో మాత్రమే తిమ్మిర్లు ఉంటుంది, లేదంటే సగం కాలుకి తిమ్మిర్ ఉంటుంది సగం కాలుకి తిమ్మిర్ ఉండదు. చాలా ఎక్కువ ఉందనుకోండి మీకు పిక్కలు పట్టుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి మీకు బర్నింగ్ సెన్సేషన్ అని రావడం అలా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక నరాల సంబంధించిన ప్రాబ్లం, లుంబార్ స్పాండిలోసిస్ అంటాము. దీనికి కూడా మన హోమియోకేర్లో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఎక్కువగా బరువు పనులు చేసే వాళ్ళకు, ఒంగి పని చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, ఈ ప్రాబ్లంకి కూడా పూర్తిగా నయమయ్యేటట్లు మన దగ్గర మెడిసిన్స్ అనేవి ఉందండి. రైట్, ఇంకా కాలర్ ఉన్నారండి, లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. మీ వయసు ఎంత ఉందండి? నా వయసు 40 వరకు ఉంటది. అచ్చా అచ్చా, మోకాళ్ళలో వాపులు ఉందా? మోకాళ్ళలో వాపులు లేవు కానీ ఇక్కడ మడిమెలలో వాపులు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. నరాలు ఏమైనా ఉబ్బి కనబడుతున్నాయా? లేదు లేదు, నరాలు ఏంటి ఉబ్బడం అనేది లేదు అలాంటిది. ఓకే సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం కూడా కాళ్ళలో కొంచెం మెడమల దగ్గర వాపులు ఉన్నాయి అండ్ మోకాళ్ళ దగ్గర కొంచెం వాపు ఉంది, మోకాళ్ళు నూస్తున్నాయి, కాళ్ళు గుంజుతుంది అని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఆర్థరైటిస్ కేసు అన్నమాట. ఇది అంటే ఈ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం, మనకు చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటుంది. ఇప్పుడు 40s ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి 40s లో యూజువల్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అన్నట్లు ఒక ఆర్థరైటిస్ ఉంటుంది, అది వస్తుంది. అంటే ఎముకలు కొంచెం అరిగిపోయిన తర్వాత వచ్చే వ్యాధికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. కానీ ఓన్లీ ఇలా విని మనం అది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఫైనల్గా చెప్పలేము. కాబట్టి కొన్ని రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎక్స్రే తీయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకసారి ఏంటంటే మీరు ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీసీసీపీ, సిఆర్పి ఈ టెస్ట్లు అనేది చేయించుకొని దీంతో సహా కొంచెం గౌటీ ఆర్థరైటిస్కి కూడా ఒక టెస్ట్ ఉంటుంది, యూరిక్ యాసిడ్ అని, ఆ టెస్ట్ కూడా ఒకసారి చేయించండి. ఈ టెస్ట్లలో ఒకవేళ ఏదైనా ఒక రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దాని మీద ఆధారపడి ఇది ఆస్టియో ఆర్థరైటిసా లేదంటే రొమాటైడ్ ఆర్థరైటిసా లేదంటే గౌటీ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్పగలుగుతాం అన్నమాట. సో ఏ ఆర్థరైటిస్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా, మెడమల నొప్పులు ఉన్నా, మోకాళ్ళ దగ్గర మీకు వాపులు ఉన్నా, లేదంటే పిక్కల దగ్గర నొప్పి ఉన్నా, నడవడానికి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో, హోమియోపతిలో మీకు పూర్తిగా నయమయ్యేటట్లు మెడిసిన్స్ అనేది ఉందన్నమాట. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి నేను ఈ చెప్పినట్టు రిపోర్ట్స్ అనేది తీసుకొని ఒకసారి విజిట్ అవ్వండి, లేదంటే డైరెక్ట్ కూడా విజిట్ అవ్వచ్చు. డాక్టర్ మీకు చూసి అక్కడ మీకు ఏం అవసరం ఉంటే అది రాసిస్తారనమాట. సో డోంట్ వరీ, వి హావ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అన్నమాట. రైట్, ఇంకా కాల్ అండి. బెంగళూరు నుంచి సురేంద్ర గారు లైన్ లో ఉన్నారు. హలో సురేంద్ర గారు. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. హలో, నా సమస్య ఏంటంటే. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. సార్ నాకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు మోకాళ్ళలో నొప్పులు ప్లస్ నరాలలో నొప్పులుగా ఉంటున్నాయండి. ఓకే, ఆల్మోస్ట్ 3-4 హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నాను. ఓకే, కానీ ఏంటంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అని చేసి ప్రాబ్లం ఏం లేదు అని చెప్తున్నారు. అచ్చా, కానీ ఈవెన్ ఆఫ్టర్ దీని తర్వాత కూడా నాకు నొప్పులు స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే ఓకే. మీకు స్కిన్ మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? అంటే స్కిన్ మీద పొట్టు రాలినట్టు, స్కిన్ ఇచ్చింగ్ వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా? లేదండి, ఓన్లీ మోకాళ్ళ దగ్గరే ఉండేది. స్కిన్ అయితే ఫేస్ దగ్గర స్కిన్ ఉంది, కానీ అది ఆయిల్ స్కిన్ అన్నట్టు ఉండింది. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఇంకా మీ నీది ఎక్స్రే ఏమైనా తీసారా? ఎక్స్రే గానీ సిటీఎంఆర్ఐ గానీ మీ మోకాళ్ళ తీసారా? ఎక్స్రే తీశారు, కానీ ఎక్స్రేలో ప్రాబ్లం లేదని చెప్పారు.
సిటీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ అదే అవసరం లేదన్నారు ఓన్లీ ఎక్స్రే తీస్తున్నారు అది అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నారు ఓకే 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 సరే అండి చెప్తాను ఇప్పుడు చూడండి అన్ని రకాల టెస్టులు ఇక్కడ అయిపోయినాయి సో ఆయన చెప్తున్న ప్రకారంగా అన్ని రక్త పరీక్షలు కూడా చేశారు ఆల్మోస్ట్ హాస్పిటల్కి వెళ్తే చేస్తారు అండ్ నీ ఎక్స్రే తీస్తే కూడా అక్కడ కూడా ఇబ్బంది లేదు అయినా కూడా మోకాళ్ళల్లో నొప్పి వస్తుంది సో ఇదేంది అన్నట్లు ఒక ప్రశ్న ఉంటే దీనికి సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట సీరో నెగటివ్ ఆర్థరైటిస్లో రిపోర్ట్స్ అనేది మీకు నార్మల్ వస్తాయి అయినా కూడా నొప్పులు అనేది ఉంటూనే ఉంటుంది అన్నమాట సో ఈ సీరో నెగటివ్ ఆర్థరైటిస్కి కూడా మన దగ్గర మెడికేషన్స్ ఉన్నాయి నథింగ్ టు వరీ బెంగళూరులో వీ హ్యావ్ 4 to 5 బ్రాంచెస్ ఇన్ బెంగళూర్ సో అక్కడ కూడా మీరు విజిట్ అవ్వచ్చు అక్కడ విజిట్ అయ్యి మెడిసిన్స్ అనేది తీసుకోండి రైట్ ఇంకా కాల్ రండి మారుతి గారు ఉన్నారు హలో మారుతి గారు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు ఉన్నారు హలో మేడం గారు చెప్పండి మారుతి గారు ఏం ప్రాబ్లం ఉంది నాకు సార్ ఇంక లెఫ్ట్ సైడ్ మునికి కింద పెట్ట నుంచి కంటిన్యూగా పెయిన్ ఉంది తిమ్మిర్లు ఎక్కువ ఎక్కువ ఇబ్బంది ఎక్కువసేపు కూర్చోలేను ఎక్కువసేపు ఉండలేను సార్ ఎక్కువ నించోలేను సార్ అంటే నడుములోనా నడుములో కాదు సార్ కాలు మోకాలి కింద లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సార్ ఓకే తొడ భాగంలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా తొడ భాగంలోని ఆయన దగ్గర ఎక్కడైతే ఇబ్బంది ఉంది సార్ ఓకే ఓకే నరాలు ఏమైనా ఉబ్బి కనబడుతున్నాయండి ఆ చోటలో ఓకే అండి సరే చెప్తాను ఇదేంటంటే అండి ఒకే కాల్లో మీకు ఇబ్బంది ఉంది లెఫ్ట్ కాల్లోనే అండ్ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కాల్ గుంజుతూ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ సియార్టికా అన్నట్లు దీనికి చెప్పొచ్చు అనమాట సో ఈ సియార్టికా ఏంటంటే మన బాడీలో అతిపెద్ద నరం అనేది ఒకటి ఉంటుంది దానికి దాని పేరు సియార్టిక్ నర్వ్ అన్నట్లు చెప్తాము సో ఈ సియార్టిక్ నర్వ్ అనేది మనకు తప్పు పొజిషన్స్లో కూర్చోవడం కానీ లేదంటే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఎక్కువగా కింద కూర్చొని పొలంలో పనిచేసినట్టు ఎక్కువగా కింద కూర్చొని పనిచేయడం కానీ లేదంటే వెనుక భాగంలో వెనుక పాకెట్లో మీరు వ్యాలెట్ పెట్టుకొని ఎక్కువసేపు వరకు కూర్చోవడం కానీ ఇలాంటి తప్పులు ఒకవేళ చేస్తే దాని మూలంగా ఆ గ్రేట్ సియార్టిక్ నర్వ్ అనేది కొంచెం కంప్రెస్ అయ్యి ఆ ప్రాబ్లం మూలంగా మీకు ఈ కాల్ అనేది గుంజడం అండ్ కాళ్ళలో తిమ్మిర్లు రావడం అండ్ ఇంకా ఎక్కువ ఉంటే మంటలు రావడం అండ్ కాల్ హెవీ అనిపించడం అలాంటి సమస్య అనేది మీకు ఏర్పడుతుంది అన్నమాట సో ఈ సయాటిక ప్రాబ్లమ్కి కూడా మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడికేషన్స్ ఉన్నాయి మెడిసిన్స్తో సహా దీనికి స్పెషల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి సో మెడిసిన్స్ ప్లస్ మేనేజ్మెంట్ చేసినామనుకోండి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం తక్కువైపోతుంది అన్నమాట రైట్ డాక్టర్ కమింగ్ బ్యాక్ టు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్ ఇంకా కాలర్ ఉన్నారండి వెంకటేష్ గారు ఉన్నారు లైన్లో హలో వెంకటేష్ గారు నమస్తే అండి రైట్ కాల్ కట్ అయినట్టుందండి సో వాట్ ఆర్ ద అదర్ కాజెస్ ఫర్ వారికోస్ వెయిన్స్ అంటారు వారికోస్ వెయిన్స్కి వేరే కాజెస్ చూసుకుంటే ఒకటి ఏంటంటే మనకు ఒబేసిటీ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం అనమాట సో ఒబేస్ ఉన్న వాళ్ళు ఒబేస్ అంటే లావు ఉన్న వాళ్ళకు ఈ వారికోస్ వెయిన్స్ అనే ఇబ్బంది ఎక్కువగా మనం చూస్తూ ఉంటామన్నమాట అలాగే కాళ్ళకు ఎప్పుడైనా దెబ్బ తగిలిందనుకోండి ఇంజురీ అయింది ట్రౌమా అయింది సో ఈ దెబ్బ తగలడం వల్ల కూడా నరాలు అనేటివి ప్రాబ్లం వస్తాయి అన్నమాట సో దానివల్ల కూడా మనకు వెరికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అలాగే ఈ వెరికోస్ వెయిన్స్ అసలు ఎవరిలో ఎక్కువ వస్తుంది మేల్స్లో ఎక్కువ వస్తుందా లేదంటే ఫీమేల్స్లో ఎక్కువ వస్తుందా అన్నట్లు చూసుకుంటే ఇది ఫీమేల్స్లో చాలా ఎక్కువగా ఎక్కువ మాత్రలో చూస్తూ ఉంటామన్నమాట ఎందువల్ల అంటే ఇప్పుడు ఫీమేల్స్లో మనకు మెనోపాజ్ తర్వాత దేర్ విల్ బి హార్మోనల్ చేంజెస్ సో దాని మూలంగా కూడా మనకు వెరికోస్ వెయిన్స్ ఇబ్బందులు అనేటివి వస్తుంది దాంతో సహా ప్రెగ్నెన్సీలో కూడా ఈ ప్రాబ్లం చాలామంది ఇది ఒక కామన్ ప్రాబ్లం అనమాట ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద పాపులేషన్ మైట్ బి సఫరింగ్ ఫ్రమ్ దిస్ వెరికోస్ వెయిన్స్ సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది అన్నట్లు చాలామంది చెప్తారనమాట అది దేనివల్ల అంటే లేడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లోపల బాడీలో మనకు బ్లడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఆ ఎక్కువ బ్లడ్ అనేది అకామిడేట్ చేయడానికి ఇబ్బంది అనేది నరాలలో ఖచ్చితంగా వస్తుంది సో దానివల్ల కూడా ఈ నరాలు అనేటివి వాపు వచ్చేస్తాయి అండ్ దాంతో సహా ఓవరియన్ వెయిన్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది అన్నమాట అంటే వెయిన్స్లో అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్లడ్ రిటర్న్ అనేది రావడం జరుగుతుంది దానికి రిఫ్లెక్స్ అని చెప్తూ ఉంటాము
సో దానివల్ల కూడా మనకు ఈ వెరికోస్ వేన్స్ ఇబ్బందులు అనేది వస్తుంది. అండ్ నో డౌట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది వెరికోస్ వేన్స్ వస్తుంది. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏముంటుందంటే జెనెటిక్ అండ్ హెరిడేటరీ, అంటే మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరికైనా ఈ వెరికోస్ వేన్స్ అనేది ఇబ్బంది ఉందనుకోండి, సో మీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు చేసిన జాబ్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు లెక్చరర్స్ ఉంటారు ఎక్కువగా నిలబడి వాళ్ళు ఆర్స్ టుగెదర్ లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సో వాళ్ళలో ఈ ప్రాబ్లం చూడొచ్చు. లేదంటే ట్రాఫిక్ మెన్ ఉన్నారు, పోలీస్ మెన్స్ ఉన్నారు, సో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో ఎక్కువగా నిలబడడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అన్నమాట. రైట్. ఇంకా కాల్ ఉన్నారండి లైన్లో. జయరామ్ గారు, హలో. హలో జయరామ్ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నాకు మోకాలు నొప్పి సార్. మోకాలు నొప్పులండి, ఎప్పటి నుంచి ఉంది? 7 ఇయర్స్ నుంచి సార్. మధ్యలో కొంచెం తగ్గింది. ఓకే. తగ్గినాక మళ్ళా ఇప్పుడు మొన్న రీసెంట్ గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్. స్టోన్స్ వస్తే హోమియోకి వెళ్తే వెళ్ళినాక నొప్పులు డాక్టర్ గారు చెప్పాను. అప్పటి నుంచి ఎక్కువైనాయి నొప్పులు. ఓకే. మీ వయసు ఎంత ఉంది సార్? 42 అండి. 42 ఉంది. ఓకే. సో కుడికాలు ఎక్కువగా ఉంది సార్, వెనకాల కొంచెం తక్కువగా ఉంటది. అచ్చా. పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? రక్త పరీక్షలు? రక్త పరీక్షలు చేశారు సార్. ఎక్స్రే అయితే తీయలేదు డాక్టర్ గారు. ఎక్స్రే అవసరం లేదు అమ్మా అన్నారు. రొమటాలజీ ఇచ్చేది చెప్పారు సార్. చెప్పారు నిదాన నిదాన తగ్గుతాయి. అంత ముందు ఉన్నావు కదా, అందుకని కాస్త లేట్ అయింది. ఓకే. నిదానంగా తగ్గిద్ది అని చెప్పారు. కింద అయితే వాపులు ఉన్నాయి సార్, ఈ గిలకల దగ్గర పాదాలు అన్ని వాపుగా ఉన్నాయి. ఓకే అండి, సరే చెప్తాను. ఇప్పుడు చూడండి, వాపులు కూడా ఉంది అన్నట్లు చెప్తున్నారు. అండ్ మోకాళ్ళ నొప్పి దీనికైనా ముందు చాలా రోజుల క్రితం ఉండే, అండ్ ఈ మధ్యలో కూడా వచ్చింది. అంటే ఇది మనకు మా అంచనా ప్రకారంగా ఏంటంటే రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కావచ్చు అనమాట. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇందులో మీకు మోకాళ్ళ దగ్గర ఇంటర్నల్ పరంగా, లోపల బయటికి అంతా కనబడకపోవచ్చు కానీ ఇంటర్నల్ పరంగా మీకు వాపులు వచ్చేసి స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈజీలీ మూవ్ చేయలేకపోతామన్నమాట. అండ్ పొద్దున పూట ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అండ్ కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అనేది రావడం, స్టిఫ్నెస్ అనిపించడం, అండ్ లేచి మళ్ళీ నడుస్తూ ఉంటే మళ్ళీ సెట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. అంతకైనా మంచిది ఏంటంటే ఒకసారి రక్త పరీక్షలు చేయించండి, ఎక్స్రే తీపించండి. తీపించిన తర్వాత ఒక క్లియర్ కట్గా మనకు ఐడియా వచ్చేస్తుంది మోకాళ్ళ నొప్పులు అసలు ఏ మూలంగా వస్తుంది. ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, లేదంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ ఒకవేళ మీరు హెచ్సిక్యూఎస్ లాంటివి మెడికేషన్స్ ఒకవేళ యూజ్ చేస్తున్నారంటే ఇదేంటంటే ఖచ్చితంగా మీకు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, మెడమల నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దానికి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది మోకాళ్ళ నొప్పులు అనేది ఉన్నాయి అనుకోండి, వాళ్ళు జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ అనేది యూజ్ చేస్తారు. ఒక పెయిన్ కిల్లర్ యూజ్ చేసినప్పుడు ఒక 24 లేదంటే 48 అవర్స్ వాళ్ళకి ఇబ్బందియే ఉండదు. సో మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవడం, జస్ట్ ఒక మెడిసిన్ 2 డేస్కి ఒకసారి ఒక మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది కదా అన్నట్లు ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మీదనే సంవత్సరాలు గడుపుతారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు పెయిన్ కిల్లర్ తీసుకుంటే నొప్పి తెలియకుండా ఉంటుంది కానీ వ్యాధి పోదు అక్కడ, వ్యాధి అలాగే ఉంటుంది, మీకు అనిపించదు. సో మీరేం చేస్తారు, నొప్పి లేదు కదా అన్నట్లు మామూలుగా పనులు చేస్తూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ ఒకవేళ డీజనరేషన్ ఉందంటే అది పెరిగిపోయి ఒక సంవత్సరం క్రితం మీకు ఎంత నొప్పి ఉండే దానికైనా డబల్ ట్రిపుల్ నొప్పి అనేది ఇవాళ వస్తుంది అన్నమాట. కాబట్టి సో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మీద రిలే కాకుండా కరెక్ట్ డయాగ్నోసిస్తో కరెక్ట్ మెడికేషన్స్ అనేది వాడితే పూర్తిగా తక్కువైపోతుంది. సో దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి, మేము ఇచ్చే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో పూర్తిగా తక్కువైపోతుంది. రైట్. ఇంకా కాల్ రండి. లక్ష్మి గారు ఉన్నారు లైన్లో. హలో లక్ష్మి గారు. హలో అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. హలో. వెరికోస్ సార్, ఇవి బాగా వాపులు వచ్చినాయి పిక్కల కాడ. ఓకే. అది అంటే ఆపరేషన్ కూడా ఇంజక్షన్లతో చేయించినాం హైదరాబాద్ లోనే. ఓకే. తక్కువ కాలేదండి, సాక్సులు వేసుకోమంటారు కానీ సాక్సులు కొంచెం
ఇబ్బందిగా ఉన్నాయి. అచ్చా అచ్చా అచ్చా. అది మనదేనో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాపులు మాత్రమే ఉన్నాయమ్మా? వాపులు మాత్రమే ఉన్నాయా లేదంటే అక్కడ దురద రావడం, కలర్ చేంజ్ అవ్వడం అట్లాంటిది కూడా ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు సార్. ఈ పిక్కల కడ నరాలు ఉబ్బి బాగా నొప్పి వస్తున్నాయి. మన గ్రీన్ కలర్ లో లెక్క వచ్చి నొప్పి వస్తుంది బాగా. అచ్చా అచ్చా. సరే అమ్మా చెప్తాను. ఇదేంటంటే అండి, ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అన్నమాట. సో వెరికోస్ వెయిన్స్ లో కూడా మనకు చాలా మంది లేట్ ఎందుకు వెళ్తారు, లేటే వెళ్తారు, అసలు ఇనీషియల్ స్టేజ్ లో డాక్టర్ దగ్గర వెళ్ళరు. లేట్ ఎందుకు వెళ్తారంటే ఆల్మోస్ట్ చాలా కేసెస్ ఇందులో ఏసిమ్టమేటిక్ ఉంటాయి, అంటే సిమ్టమ్సే ఉండవు, జస్ట్ కనబడడానికి నరాళ్ళు ఉబ్బి కనబడతాయి, కానీ ఎక్కడ నొప్పి ఉండదు, దురదలు ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి లేట్ వెళ్ళడం జరుగుతుంది, అలా చేయకూడదు. సో మీకు కూడా నరాళ్ళు వాపులు వచ్చేసినాయి అంటే దీస్ ఆర్ వెరికోస్ వెయిన్స్. కానీ ఒకవేళ దీంతో సహా దురదలు ఏమైనా ఉంటే, లేదంటే మెడమ దగ్గర వాపు ఏమైనా వచ్చింది, లేదంటే మీకు ఆ ఏరియాలో కలర్ చేంజ్ అవుతుందంటే, ఇది దీనికి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా తీసుకొని డాక్టర్కి కన్సల్ట్ అనేది అవ్వాలన్నమాట. ఎందుకంటే అవి పెరుగుతుంది అన్నట్లు అర్థం. సో దీనికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సర్జరీ కానీ లేదంటే స్క్లీరోథెరపీ, మీరు తీసుకున్న ట్రీట్మెంట్కి స్క్లీరోథెరపీ అంటాము. వితౌట్ దోస్ మెడికేషన్స్ మనం మా హోమియోపతిక్ మెడిసిన్స్తోనే దీనికి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట, అండ్ పూర్తిగా నయం కూడా అవుతుంది. ఇంకా కాల్ రండి. వెంకటకృష్ణ గారు ఉన్నారు లైన్లో. హలో హలో వెంకటకృష్ణ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. హలో చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? ఇది కాల్ రేత్రిపూట తర్వాత కాల్ బాగా మంటలు పోతున్నాయి సార్. షుగర్ టెస్ట్ చేస్తుంటే కూడా షుగర్ లేదు సార్. అచ్చా అచ్చా అచ్చా. ఎప్పటి నుంచి ఉందండి? షుగర్ ఏమి లేదు సార్. సరే, ఈ మంటలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటున్నా? మంటలు 6 మంత్స్ నుంచి ఉన్నాయి సార్. ఓకే ఓకే ఓకే. విజయవాడలో న్యూరో దగ్గర కూడా మెడిసిన్ వాడాను సార్. ఏం ప్రాబ్లం ఏమి లేదు సార్. అచ్చా అచ్చా. మంటలు మాత్రమే ఉన్నాయా లేదంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కాళ్ళలో? లేదు సార్, ఎప్పుడు ఉంటున్నా రేత్రి పూటే ఉంటున్నాయి. ఒక గంట 2 గంటలు బాగా ఇబ్బంది ఉంది. సరే అండి చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు కాళ్ళల్లో ఒకవేళ బర్నింగ్ వస్తుంది అనుకోండి, సో ఒక రీజన్ ఏముంటుంది, డయాబెటీస్, షుగర్. సో మీకైతే షుగర్ లేదు అని తెలిసిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం ఏముంటుంది అంటే నరాళ్ళు డ్యామేజ్ అవ్వడం. మనం ఎక్కడ బర్నింగ్ అనేది అవుతుంది అక్కడ అనుకోవాలి మన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి అని అర్థం. సో నరాలు డ్యామేజ్ అనేది ఎట్లా అవుతుంది, దేని మూలంగా అవుతుంది అంటే, మీకు నడుములో ఎక్కడైనా L4, L5, L6లో మీకు ఇబ్బంది అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇబ్బంది అంటే అక్కడ నరాలు అనేటివి పట్టుకుపోవడం, అక్కడ ఉన్న డిస్క్లు అనేది కొంచెం వాపు రావడం, దాని మూలంగా ఇది కాన్స్టాంట్లీ చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల ఏంటంటే మీకు కాళ్ళల్లో మంటలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ మంటలతో సహా మీకు తిమ్మిర్లు రావడం జరుగుతుంది, అండ్ కూర్చొని లేస్తే లేదంటే సడన్ మూమెంట్స్ అనేది చేస్తే ఈ పిక్కలు అనేది పట్టుకుపోవడం కూడా జరుగుతుంది. సో డోంట్ వరీ అండి, ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. మన దగ్గర చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి ఈ బర్నింగ్ సెన్సేషన్ కోసం. సో మొత్తానికి కమింగ్ బ్యాక్ టు వెరికోస్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్ కి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అండ్ కంప్లీట్లీ క్యూరబుల్ అంటారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.